జిల్లాలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రాప్తాడు నియోజకవర్గం తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మారినేని నారాయణస్వామి డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ టీడీపీ రైతు అధ్యక్షుడు నారాయణస్వామి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ జేడీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించకుండా అరకొరకగా అందించి ముఖ్యమంత్రి చేతులు దులుపుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ట్రిప్లు స్ప్రింక్లర్లను 90% సబ్సిడీతో అందించాలన్నారు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి పామరాయ్ రఘు, రవి, రామంజనేయులు, నాగభూషణం, కక్కలపల్లి ఎల్లప్ప, మండల రైతు సంఘం అధ్యక్షులు జయప్రకాష్, శిక్షావళి నాయుడు, మిడుతూరి హరీష్ రెడ్డి, యాలేటి గోపాల్, నరసనాయనకుంట ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జేడీ గారిని కలిసి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ళ నుంచి రైతులను ఆదుకోవడం పాపన లేదు. ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పినారో రైతులను ఆదుకుంటామని, కానీ ఇంతవరకు ఆదుకోవడం లేదు. లేదా అరకొరగా ఇన్సూరెన్సులు, ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తూ చేతులు దులుపుకుంటుంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, పరిటాల సుంతక్క గారు మినిస్టర్గా ఉన్నప్పుడు రైతులకి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి అధికారుల్ని ఆదేశించి వారి పంట నష్టపరిహారం వెంటనే చెల్లించే విధంగా ఆదుకోవడం జరుగుతున్నది. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల పక్షాన కానీ రైతుల కోసం ఏమి చేసిండేది లేదు. ఏదో అరకొరగా చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ మోసాలు చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ జేడీ గారిని కలవడం జరిగింది. నమస్కారం. ఈరోజు జేడీ గారిని కలవడం జరిగింది, అగ్రికల్చర్ జేడీ గారిని. మన గత దగ్గర 3 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. ఈ 3 సంవత్సరాల్లో కనీసం రైతులకి గిట్టుబాటు రైతు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ సకాలంలో అందించిన పాపానికి పోలే. పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ గారి ఆదేశం మేరకు మేము తెలుగుత రైత అధ్యక్షుడు, అలాగే తెలుగు అనంతపూర్ రూరల్ మండల నాయకులు గ్రామాల వైడు రైతులు బాధ తెలుసుకోవడానికి పర్యటించడం జరిగింది. పర్యటించినప్పుడు కొడిమి గ్రామానికి వెళ్ళాం. కొడిమిలో చెనిగిలు చాలా దారుణంగా, అంటే గిట్టుబాటు ధర కాదు, పంట వచ్చినప్పుడు గిట్టుబాటు ధర ఉండడం లేదు. ఈసారి చూస్తే పంట కూడా చేతికి రాలేదు. దానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా కూడా ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానీ సకాలంలో వాళ్ళకి తగినంత రావడం లే. స్థానిక శాసనసభ్యులు కూడా ఉన్నారు, అయ్యా మీరు కూడా ముఖ్యమంత్రి గారు ఎట్లా బయటికి రారు, ఆయన ఇంట్లో నుంచి, ప్యాలెస్లో నుంచి, ఇంట్లో నుంచి బయటికి రారు కాబట్టి అసెంబ్లీలోనన్నా మా రైతుల బాధ ఆయనకి వివరించి చెప్పి రైతులకు కావాల్సిన సౌకర్యాలు చేయవలసిందిగా కోరుచున్నాం.